హిట్ అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్, ఇది బ్లాక్ బస్టరా ఏ రేంజ్ అన్నది లెట్ ద టైమ్ డిసైడ్ అని చెప్పాను. అండ్ ఏదో ఒక రకంగా నాకు ఈ ఈ సినిమా ప్రాసెస్లో నాకు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంది అని చెప్పాను. అందుకే వాడు ఇందాక థ్యాంక్ యూ చెప్తుంటే అదంతా నిజం కాదు, ఎందుకంటే నాకు నేనే చెప్పుకొని నేనే వస్తానని చెప్పి ఈరోజు వచ్చాను ఇక్కడికి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే ఆబ్వియస్లీ టీజర్ కానీ ట్రైలర్ కానీ రెండు అదిరిపోయి, అండ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. చాలా రోజుల తర్వాత ఐ థింక్ డెఫినెట్గా నరేష్ హిట్ కొడతాడు అన్న ఒక నమ్మకం ఆడియన్స్లో కూడా వచ్చేసింది ముందే రిలీజ్కి ముందే. అండ్ దట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్. అండ్ ముఖ్యంగా నేను సుబ్బు గురించి మాట్లాడాలి. ఎక్కడున్నాడు? ఇందాక మైక్ పట్టుకుని బాగా డ్యాన్స్ చేసావు ఊగిపోతుండే సుబ్బు. వాజ్ మై ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ మజ్ను సినిమా చేస్తున్నంతకాలం నేను ఎప్పుడు సుబ్బుని అడుగుతుండేవాడిని, ఏది ఏం అవసరం ఉన్నా ఏం చెప్పాలన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ఇష్యూలో ఉన్న ఏ ఇష్యూ ఉన్నా ఆన్ సెట్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, అది సుబ్బు. వన్ మ్యాన్ షో లాగా నడిపాడు ఆ సినిమాని కూడా ఆ టైంలో. అండ్ విరించి నోట్లో మాట రాదు అసలు, సో విరించి మాట అన్నీ సుబ్బువే అయ్యి ఆ సినిమాని ముందుకు నడిపాడు. సో ఆ సినిమా సక్సెస్లో సగం క్రెడిట్ సుబ్బుది కూడా. అండ్ నాకు ఎప్పుడు అనిపించేది సుబ్బు, నేను చాలా ఆ టైంలో నేను సెట్లు కూడా మిగతా వాళ్ళందరికి చెప్తుండేవాడిని, ఫస్ట్ డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. అండ్ త్వరలోనే మోస్ట్లీ అదే లాస్ట్ ఫిల్మ్ అనుకున్నా, అదే లాస్ట్ ఫిల్మ్ అనుకుంటా కదా, తర్వాత ఏడీగా అంత ఏడీగా. ఐ థింక్ నేను ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఫిక్స్ అయిపోయి ఆపేసినట్టున్నాడు ఏడీగా పనిచేయడం. సో అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ సుబ్బు ఆ తర్వాత ఫస్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ అయ్యాడు. అండ్ దెన్ ఐ బీన్ సీయింగ్ హిస్ జర్నీ. అండ్ ఎందుకో నాకు బచ్చల్ మళ్ళీ చూసినప్పుడు, ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి కూడా తనేంటి తన స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. అంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళకి మనసుకి నచ్చిన సినిమా లేదంటే వాళ్ళ స్ట్రెంగ్త్కి మ్యాచ్ అయ్యే ఒక సినిమా ఏంటి అని కనుక్కోవడానికి కూడా కొంత టైం పడుతుంది కొంతమంది ఫిల్మ్ మేకర్స్కి. బచ్చల్ మళ్ళీ చూసిన వెంటనే నాకు అనిపించింది సుబ్బుకి తన బలం దొరికేసింది అనిపించింది, తన కైండ్ ఆఫ్ తన వాయిస్ తన కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ తనకి దొరికేసింది అనిపించింది. అండ్ అది మా వాడితో పాటు చేసినప్పుడు దొరకటం అనేది ఒక రకంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సుబ్బు బ్లాక్ బస్టర్ కొట్టాలంతే కొడుతున్నాం ఫిక్స్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి మై బెస్ట్ విషెస్ రాజేష్ గారికి బాలాజీ గారికి. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. రీసెంట్గా సీతారామం కానీ లేదంటే కృష్ణగాడి వీర ప్రేమ గాథ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్, దానికి మ్యూజిక్ అందించాడు. అండ్ నాకు ఇందాక వీళ్ళు థీమ్ సాంగ్ ఒకటి ప్లే చేశారు, ఆ పాట నాకు ఇంటికి వచ్చి నరేష్ మేమందరం కూర్చొని ఏదో మాట్లాడుతున్నప్పుడు రిలీజ్ చేయకముందే ప్లే చేశాడు. నాకు అది ఆ పాట వింటుంటేనే ఒక రకమైన మూడ్లోకి వెళ్ళిపోతాం, సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ సినిమాలో కూడా అలాంటి డెప్త్ ఉంది, దట్స్ అ గ్రేట్ థింగ్. ఇందాక కూడా ట్రైలర్లో సుబ్బు మామూలుగా ట్రైలర్ ఎండ్లో ఎప్పుడు కూడా ఒక పంచ్ డైలాగో ఒక డ్రమాటిక్ విజువల్లో ఒక సెటప్ ఏదో పెట్టి ఫినిష్ చేస్తారు లాస్ట్ షాట్. లాస్ట్ షాట్ నీ హీరో జస్ట్ క్లోజ్ మాత్రమే పెట్టావంటే నీ ధైర్యం నీ గట్స్ ఈ సినిమా మీద నీకున్న కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అండ్ విషో ఒక సినిమా అన్నది మన ట్రైలర్కి మనం ఎప్పుడు ట్రైలర్కి ఏం చేస్తామంటే సినిమాలో ఉన్న బెస్ట్ షాట్స్ అన్నీ కలిపి పెట్టేసి ఒక చిన్న ఒక హై క్రియేట్ చేయాలని ట్రై చేస్తాం. ట్రైలర్లోనే కథ చెప్పాలనుకున్నాడంటే సినిమాలో ఎంత హానెస్ట్గా కథ చెప్పుంటాడో నేను ఊహించగలను. అండ్ డోంట్ మిస్ దిస్ ఫిల్మ్ అమృత. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యూ హ్యావ్ అ సర్టన్ ఇన్నోసెన్స్ అండ్ ఆనెస్టీ ఇన్ యువర్ ఫేస్ అండ్ విచ్ ఇస్ కమింగ్ అక్రాస్ ఆన్ స్క్రీన్. కంగ్రాచులేషన్స్ ఫర్ హనుమాన్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ బచ్చల మళ్ళీ. ప్రవీణ్ ఏడి ఎక్కడున్నాడు? ఉన్నావుగా, సరే ఊరికి ఉన్నావు లేదా చెక్కింగ్ అంతే, నీ గురించి ఏం చెప్పట్లా, చెప్పి చెప్పి బోర్ కొట్టేసింది అలసిపోయాం. అండ్ ప్రవీణ్ ఉంటే సరదాగా ఉంటుంది అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ మస్ట్ బి అ ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ రోషన్ ఇంకో 10 సంవత్సరాలు స్టార్ అయిపోతాడని నరేష్ చెప్పాడు కదా, కాదు కాదు ఇంకొక 1 ఇయర్లోనే నా సినిమా నా ప్రొడక్షన్లో కోర్ట్లో చేశాడు. నిన్న 2 డేస్ బ్యాక్ అనుకుంటా ఒక క్లైమాక్స్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాడు. అది నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు మానిటర్లో మా అక్క వీడియో రికార్డ్ చేసి పంపించింది. అండ్ సచ్ అ టెరిఫిక్ టెరిఫిక్ పర్ఫార్మర్. సరిపోదా శనివారంలో కూడా హైలైట్ సీన్లో మెయిన్ అట్రాక్షన్ తనే. అండ్ 10 సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లే, ఇంకా జస్ట్ 1 ఇయరే. అది బచ్చల్ మల్లితో స్టార్ట్ అయ్యి కోర్ట్తో టేక్ ఆఫ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అంకిత్, సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్.
ఆఫ్టర్ శ్యామ్ సింగ్ రాయ్ అండ్ ఐమ్ యూర్ డూయింగ్ సో వెల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ అందరికీ సారీ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఏం చెప్పాలి ఇంకా డైరెక్ట్గా వాడే చెప్పేస్తే బెటర్. క్రిస్మస్ మాత్రం మందే అంతే బిగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యావ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ ఈ డిసెంబర్లో ఐ థింక్ పుష్ప 2 ఫుల్ మీల్స్ పెట్టేసింది. సో ఇదే డిసెంబర్ని ఒక మంచి డిజర్ట్తో ఎండ్ చేస్తారనుకుంటున్నాను నేను బచ్చల్ మల్లిక్ సక్సెస్తో. అండ్ వీ విల్ యాజ్ తెలుగు సినిమా వీఆర్ ఆల్రెడీ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వీ విల్ హ్యావ్ వన్ మోర్ రీజన్ టు బీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్.